ఇక్కడ ఎంతమంది ఉన్నామో ఒక్కొక్కరికి ఒక్కో రకంలా ఉంటుంది అది. అర్థమైందా? ఈ అర్థం ఒకటా ఒక్కొక్కరికి ఒకటా? నాకు రూపాన్ని చూపిస్తుంది, మీకో రూపాన్ని చూపిస్తుంది అది. అంతేనా? అందరికి ఒకటే రూపం చూపిస్తుందా? పాపం కూడా అంతే. మీ బలహీన మీ బలహీనత ఏదో అది మీ పాపం, నా బలహీనత ఏదో అది నా పాపం. ఇక్కడ ఉన్నవారిది ఏ బలహీనతో అదే మీ పాపం. మొత్తానికి దీని అంతటి పాపం అనగా ఏమిటి అన్నాం అనుకోండి, ఒకే ఒక మాటతో చెప్తారు దేవుడు ఏమని తెలుసా? ఆజ్ఞాతిక్రమమే పాపము. మీరు ఏ విషయంలో ఆజ్ఞాతిక్రమిస్తారో నాకేం తెలుసు? అంటే చూసారా, ఒక్కొక్కరు ఒక్క విధమైన బలహీనతలో పడుతున్నాం. ఇది పాపం. అపవాది ఏదో ఒక విధంగా బలహీనపరిచి మనల్ని దేవుని యుద్ధం నుంచి దూరం చేయాలని చూస్తున్నాడు. ముఖ్యంగా ఎవరైతే ప్రార్థన దేవునికి ఇష్టానుసారం చేస్తున్నారో, ఎవరైతే భక్తి దేవునికి ఇష్టానుసారం చేస్తున్నారో, ఎవరైతే సత్యమైన వాక్యాన్ని వింటున్నారో వారిని టార్గెట్ చేస్తాడు. అలాంటి బోధకుని కానీ అలాంటి విశ్వాసుల్ని కానీ వాళ్ళని టార్గెట్ చేస్తాడన్నమాట. ఏదో ఒక విషయంలో పడగొట్టాలి వెళ్ళి, పడగొట్టకపోతే నాకు దొరకరు వెళ్ళు అని చూస్తుంటాడన్నమాట. అందుకొరకు ఒకనాడు ఆదాము వాళ్ళకి పండు తినకుండా ఉండాలి అంటే పండు తినిపించాడు. ఆ తర్వాత కాలక్రమేణా దేవుని కుమారులైన వారి పిల్లల్ని మాత్రమే పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే దేవుని ఎరగని వారి కుమార్తెలను పెళ్లి చేసుకునే విధంగా చేశాడు నోవహు కాలంలో. సదుము కుమారాలకు వచ్చేసరికి వ్యభిచారం అనే దాన్ని పెట్టాడు అక్కడ. చూసారు, అంటే ఎవరిని ఏ విధంగా పడగొట్టాలో వారిని ఆ విధంగా పడగొడతాడు. మీ ఆసక్తి దేని మీద ఉంది చూస్తాడు. మీ బలహీనత ఏంటి, మీ బలహీనత జారత్వమా చూస్తాడు. మీ బలహీనత లంచగొండితనమా చూస్తాడు. మీ బలహీనత ఏంటి, ఆ బలహీనమైన దాంట్లో మిమ్మల్ని పడవేసి తాను తన బలాన్ని రుజువు చేసుకుంటాడు, దేవునికి దూరం చేస్తుంటాడు అన్నమాట. ఒకవేళ అట్టుగా మనం నడుస్తున్నామేమో, ఈ మాటలు మనల్ని హెచ్చరిస్తున్నాయి. పాపగాయానికి పరమదేవుని వైద్యం ఒకటి ఉంది, అదేదో మనకు అర్థం కావాలి. ఎందుకంటే ముఖ్యంగా అపవాది విజృంభించే విధానం ఎలా ఉంటుందంటే, గతంలో ఏదైనా ఒక చిన్న పాపం చేసే ఉన్నాము అంటాను. నేను ఉన్నామా లేవా? గతంలో ఉన్నామా? అది ఎప్పుడైనా గుర్తొచ్చిందా మీకు? మరలా ఎప్పుడైనా గుర్తొచ్చిందంటే దాని అర్థం ఏంటో చెప్పమంటారా? గుర్తు తెచ్చాడు ఎవరు? అప్పుడప్పుడు చూడండి, స్నేహితుడు ఎవరన్నా వచ్చి, ఒరే ఒకప్పుడు మనం చదువుకునేటప్పుడు ఆ చెట్టు దగ్గర మనం ఎంత అల్లరి చేసి గుర్తు రావట్లేదురా నాకు అంటుంటాం. మరి అప్పుడు రా, మీరు పలానా చోట ఉండేవారు రా, అక్కడ నుంచి స్కూల్కి వచ్చేవాడు, ఇవన్నీ చెబితే అప్పుడు ఊరి నిజమేరా అంటుంటాం కదా. చిన్ననాడు సందర్భాలే మనకు గుర్తు రాకపోతే, మన స్నేహితులు గుర్తు చేస్తే గుర్తు వస్తున్నాయంటే, ఎప్పుడూ మన మీద పడిన పాపపు మరకలు ఇప్పుడెందుకు గుర్తు వస్తున్నాయి? మన స్నేహితులు గుర్తు చేస్తుండే ఎవరా స్నేహితుడు? చూసారా, నిజమైన స్నేహితుడట ఏం చేస్తాడు తెలుసా? పాపాలను కప్పిపుచ్చుతాడు, మన దోషాలను కప్పిపుచ్చుతాడు. మిత్రభేదం చేయవాడు మాటి మాటికి మాట్లాడతాడు. మిత్రభేదం చేయవాడు తొందరగా ఆ మాట వదిలేస్తాడు. వీడు మిత్రభేదం చేసేవాడు వీడు అపవాది. వాడు ఏమంటుంటాడంటే, ఆ పాప జ్ఞప్తిలోనికి తీసుకెళ్తుంటాడు, పాప జ్ఞప్తిలోనికి తీసుకెళ్తుంటాడు. అందుకే హెబ్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము
ఫిబ్రవరికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట అంటారు ఆయన, 13వ వచనం చూద్దామండి. నేడు మీరు ఆయన శబ్దం వినని ఎడల. మీకు వినబడుతుంది ఏంటి? ఏ శబ్దం? నేడు మీరు ఆయన శబ్దం వినని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడని ఆయన చెప్పాను గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడన సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి అంటున్నాడు. అక్కడ ఒక పదాన్ని వాడారు, పాపం వలన కలిగే భ్రమ. భ్రమకు గురవుతుంటాం ఒక్కొక్కసారి మనం, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, నాకు అలా అనిపించింది, నాకు అలా కనిపించింది అన్నట్టుగా భ్రమకు గురవుతుంటాం. అది పాపం వలన కలుగు భ్రమ అంటున్నాడు ఆయన. మరలా ఈ భ్రమలోనికి వెళ్ళిపోతే మరలా పాపం జ్ఞప్తికి వస్తుంది. మరలా చూడండి, మనం కడగబడిన వారమైన పరిశుద్ధులుగా జీవిస్తున్న మరలా మన మనస్సాక్షి పాప జ్ఞప్తిలోనికి వెళ్ళిపోతుంది. మరొక మాట మనం చూడగలిగితే అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం రెండవ వచనంలో, అలాగూ చేయగలిగిన ఎడల సేవించి వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఎక్కనూ ఉండదు గనక వాటిని అర్పించడం. ఒకవేళ బలులు అనేవి వాటి వలనే పాపాలు పోతే పాప జ్ఞప్తికి ఉండదు కదా. అంటే బలుల వలన పాపాలు పోలేదని అలా చెప్తున్నారు మీరంటే మరణ జ్ఞాపకానికి వస్తున్నాయట. అవి ఏం చేస్తున్నాయి? మీ పాపం మీకు మరణ జ్ఞాపకం వస్తుంది అంటే మీరు సరైన విధానంలో దేవుని ఎదుట దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టలేదని అర్థం. మరలా జ్ఞాపకం వస్తుందంటే మరలా ఎవరికి జ్ఞాపకం రాదు? ఒప్పుకుని విడిచిపెట్టిన వాళ్ళకి జ్ఞాపకం రాదు. మనం ఏం చేస్తామంటే సరిగ్గా విడిచిపెట్టందండి. మరలా మరలా ఆ పాత రోత జీవితంలోనికి మరలా వెళుతుంటాం మనం. అలా తీసుకెళ్ళేవాడు అపవాది. అలా మనం వెళ్ళగలుగుతున్నామంటే అంటే సరైన విధంగా దేవునితో మంచి ఒప్పుకొని మనం చేసుకోలేదు. 90% మంది దేవుని నమ్ముకున్న వారికి వస్తున్న పెద్ద రోగం ఇదే. తెలుసా మీకు? పెద్ద వ్యాధి ఇది. పాపం చేసిన వారినైనా క్షమించగలుగుతున్నారు కానీ దేవుడు పాప జ్ఞప్తిలోనికి వస్తున్న వారిని ఎలా మరలా మార్చాలో ఆలస్యమైపోతుంది. ఎందుకంటే ఎన్నైనా చెప్పండి, నాకెందుకో ఇంకా పాపిని అనిపిస్తుంది అంటుంటారు. నీ పాపమును నా వెనక వీపు వెనకాల పడేసుకున్నాను, నీకు సంబంధం లేవు అని ఆయన అంటున్నా మరలా మనకు ఎందుకు జ్ఞాపకం వస్తున్నాయి? మరలా జ్ఞాపకాలను మనం ఎందుకు వెళుతున్నట్టు అపవాది. వాడు కొత్తగా ఇప్పుడైనా పాపం చేయించాలి మన చేత, లేకపోతే గతంలోనేమైనా గుర్తు చేయాలి. ఏదో ఒక విధంగా ఈ పాపపు తలంపు అనేది మనకు రాకపోతే మనం దేవునికి ఇష్టానుసారంగా మిగిలిపోతాం. మనల్ని ఏం చేయగలరు? అందుకే మరలా జ్ఞాపకం చేస్తుంటాడనమాట. మరలా జ్ఞాపకం చేస్తుంటాడు. ఈ జ్ఞాపకాలలోకి తరచుగా వెళుతున్నామంటే ఆత్మీయంగా చచ్చిపోబోతున్నాం అని అర్థం. తెలుసా మీకు? ఈ జ్ఞాపకాల్లోనికి తరచుగా మనం వెళుతున్నామంటే ఆత్మీయంగా చచ్చిపోబోతున్నామని అర్థం. వాడు చంపుతున్నాడు మనల్ని. అదేంటంటే దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా ఎలా ఇచ్చే అవకాశం? ఎలా ఇచ్చామంటే నీ బలహీనతలను బట్టి నువ్వు దేవుడి మీద సరిగా ఆధారపడడం మానేసి నువ్వు వాడికి అవకాశం ఇస్తున్నావు. సరైన ప్రార్థనా జీవితం ఉండదు. సరిగ్గా లోతుగా వాకింగ్ ధ్యానించలేము. ఇప్పుడు మనకి ఏం గుర్తు రావాలి? మరి ఏం గుర్తు రావాలి? వాకింగ్ చదువుంటే వాకింగ్ గుర్తు రావాలి, సరైన ప్రార్థన చేస్తుంటే అనుభూతిలో మనం బ్రతుకుతుండాలి. మరి రెండు లేనప్పుడు ఇంకేం గుర్తు రావాలి? పాత జీవితం గుర్తు వస్తుంటుంది. పాత జీవితం గతంలో అంటుంటాం. అందుకే అప్పుడు ఆ గుర్తు తెచ్చేది అపవాది. ఒక చిన్న టెస్ట్ పెట్టమంటారా? ఒక చిన్న టెస్ట్ మీకు ఇష్టం ఉండదు. నాకు గతం ఏ విధంగానూ గుర్తు రావటం లేదు దేవుళ్ళకి వచ్చిన తర్వాత అన్నాలు చేయొద్దండి. ఒకసారి పేషెంట్లా మనం అంతా కాదా? మనకు అవసరమా లేదా? చూసారా దేవుని మాట ఎంత ఖచ్చితంగా ఉందో. ఒక రకంగా పేషెంట్లు అయిపోతున్నాం మనం అందరం. పేషెంట్ అయిపోయినోడిని బాగు చేసేవాడు డాక్టర్ అనాలి, బాగైపోయినోడిని పాడు చేసేవాడు ఏమనాలి? ఏమనాలండి?
ఎవరినో తీసుకెళ్ళిన హాస్పిటల్కి ఏమండి కిడ్నీలు లివర్లన్నీ పాడైపోతున్నాయండి, కొంచెం ముందే తీసుకుంటారండి డాక్టర్ గారండి, మీరే ఏదైనా బాగు చేయాలని అన్నాం. సరే బాగు చేసి అన్నాడు, ఇంకొకసారి తాగితే చస్తా జాగ్రత్త మరి, ఈసారి కంటే బాగు చేశాను అన్నాడు. అయ్యి బాబు ఇక తాగనంటే తాగనంటున్నాడు ఆయన, ఇక తాగనంటే తాగనంటున్నాడు. పాత స్నేహితులు ఉన్నారు, అసలు చచ్చిపోతాం అనుకున్నాం మళ్ళీ బ్రతికి మా పోనీలే అని కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ మరి ఏంటి సంగతి మరి ఏంటి మరి పుచ్చుకోవా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఏం చేయలేతున్నావు? ఇంకా నయ్యో చచ్చిపోతానట్టు, నేను తాగకూడదన్నారు డాక్టర్ గారు అని చెప్పాలా? పుచ్చుకోను వద్దు, ఆపేశాను మానేశాను. కొన్ని కొన్ని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంటే మనకి దేవుడు వద్దన్నాడు డాక్టర్ గారు వద్దన్నాడు అని చెప్పం మనం. నేనే ఎందుకని మా వదిలేసాను అంతే ఇంక అంటుంటాం మనం. మనం వదిలేసామని ఎప్పుడైతే అన్నామో అవతలకి బలం వస్తుంటుంది. నువ్వు వదిలేసావా? అంటే నువ్వు వదిలేస్తే నేను మళ్ళీ మొదలు పెట్టించాలని నీ చేత మరలా మొదలు పెట్టేస్తాను మరలా ఏదో ఏం లేదు. నేను ఎప్పుడన్నా అడిగానా నువ్వు మానేశాను అన్న తర్వాత ఎప్పుడన్నా అడిగాను నిన్న? ఇప్పుడు ఏదో చిన్న పార్టీ అందరూ సంతోషంగా ఉన్నాం, నువ్వు అలా టచ్ చేస్తే చాలు మిగతా అలా హ్యాపీగా ఉంటాం మేము, లేకపోతే నువ్వు తీసుకోకపోతే మాకు బాధ మరి అంటుంటారు మళ్ళా. ఒరే నేను మానేశాను రా మీకోసం, అర్థమైంది? ఎవరికోసం? నేను ఎప్పుడో మానేశాను మీకోసం కొద్దిగానే. మళ్ళీ ఎవరండి దీంట్లో దించుతున్నారు మెల్లమెల్లగానే? చచ్చిపోవాల్సిన వాళ్ళేమో డాక్టర్ బాగు చేస్తున్నాడు, బ్రతకాల్సిన వాళ్ళేమో స్నేహితులు చంపేస్తున్నాడు. ఈ స్నేహితులు ఏమన్నా ఇప్పుడు అపవాది కూడా అలాంటి స్నేహితుడే. అపవాది కూడా ఏం చేస్తారో తెలుసా? ఇదిగో నువ్వు పాప రోగంతో ఉన్నావు, మరణానికి వెళ్ళిపోతున్నావు, పాపానికి వచ్చే జీతం మరణం, కానీ కృప కలిగిన నేను నిన్ను తప్పిస్తున్నాను, జాగ్రత్తగా బతుకన్నాడు ఆయన. ఎవరు? దేవుడు. సరే బాబయ్య ఏదో తప్పైపోయిందా జీవితం అంతా, ఇక నుంచి నీలోనే జీవిస్తానంటుంటే మళ్ళీ అపవాది వచ్చి మరిచిపోయావా పాత జ్ఞాపకాలు అంటాడు. మనం మరిచిపోయావా? అప్పుడే ఎంత లైఫ్ ఎంజాయ్ చేసాం మనం, అన్నీ గుర్తు చేస్తున్నాడు. అన్నీ గుర్తొచ్చిన తర్వాత మన హృదయం ఎలా ఉంటుంది తెలుసా? అవి గుర్తొచ్చి ఇది గుర్తొచ్చి సతమతం అవుతూ ఉంటాం, సతమతం. ఆ సతమతంలో ఏం చేయాలో తెలియదు మనకు. దేవుడు ఏదైనా తోటలోకి వచ్చినప్పటికీ ఆదాము గారు ఎక్కడున్నాడు చెప్పండి? చెట్టు చాటున. ఎందుకని? వెళ్దామా ముందుకి వెళ్ళొద్దా ఏం అర్థం కావట్లేదు. ఎందుకు? తప్పు చేశాడు కనుక, తప్పుడు మాట విన్నాడు కనుక. అలాగే మన జీవితాలు కూడా పాప జ్ఞప్తిని మరలా మనలోనికి తెస్తూ దేవునికి దూరం చేస్తున్నాడు. ఈ జ్ఞాపకాల్లోనికి ఎప్పుడైతే వెళతామో మనం మెల్లమెల్లగా దేవునిలో నుంచి తప్పుకుంటాం. ప్రేమిన వరలరా, మెల్లమెల్లగా మెల్లమెల్లగా. వాడు కుయుక్తిది, ఆ కుయుక్తిని ఎరిగిన దేవుడు చెబుతున్నాడు, నేను ఖచ్చితంగా నేను బాగు చేసినప్పుడు నీవు నా మాటను బట్టి జీవించడం మొదలుపెట్టు. ఏమంటారు తెలుసండి? రే చావులోంచి బయటకు వచ్చేవరా, కొత్త జీవితాన్ని ప్రారంభించరా అంటారు మళ్ళా. అంతే కదండి, బ్రతికి బట్ట కడితే కొత్త జీవితంరా నీకు, మళ్ళీ పునర్జన్మరా ఇది, మళ్ళీ బ్రతకరా, దేవుడిచ్చిన జీవితంరా అంటుంటారు. ఒక యాక్సిడెంట్లోంచి బయటకు వస్తే మరి మనకెందుకు అనిపించట్లేదు? ఇది మనం అలా బ్రతుకుతుంటే మనల్ని అభ్యంతరపరుస్తున్నాడు అపవాది. వాడి బారి నుంచి మనం ఎప్పుడు తప్పించుకోగలం అంటే పాపం ఎప్పుడు చేయకుండా ఉండగలం అంటే వాక్యం హృదయంలో ఉన్నప్పుడు. అంతే కదా, మనకు తెలిసిన మాట కీర్తన 119 చెప్పండి రిఫరెన్స్ 11. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము. చూసారా, ఇది మెడిసిన్ అన్నమాట మనకి. ఇందుకు ఎవరికైనా ఒకవేళ ఏమంటే పాత జ్ఞాపకాలు జ్ఞాపకం వస్తారా ఏం చేయమంటారు అన్నారు అనుకోండి, మందులు వాడాలి, మెడిసిన్ వాడాలి. ఏంటా మెడిసిన్ అంటే వాక్యం. మీరు రోజుకి ఎంత వాక్యం ధ్యానిస్తున్నారు? మీరు రోజుకి ఎంత ప్రార్థన చేయగలుగుతున్నారు? ఇది ఇన్ని అధ్యాయాలు చదువుతున్నారు, ఇంతసేపు గంట ఎంత ప్రార్థన చేస్తున్నారు, అయినా కూడా మిమ్మల్ని పాత పాడు ఆలోచన వెనకలాగుతున్నాయా? అయితే మీరు వాక్యం ధ్యానించే సమయాన్ని పెంచండి, మీరు ప్రార్థించే సమయాన్ని పెంచండి, అప్పుడు పాపం అనే ఆలోచనలు మీలోనికి రాకుండా దేవుడు మిమ్మల్ని జాగ్రత్త పరుస్తాడు. సబ్జెక్ట్ వీక్ అండి అన్నారనుకోండి, మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ, అప్పుడు ఏం చేస్తారు సార్? ఏం చేస్తాడు?
ప్రైవేట్ క్లాసులో కూడా మళ్ళీ అదే సబ్జెక్ట్ చెప్తాడు, మనం ఏదైతే వీకో దాన్ని చెప్తుంటాడు అన్నమాట. అప్పుడు ఏమవుతా కవర్ అవుతుంటాం. మరి దేవుడు కూడా అంతే ప్రేమిన వల్ల ఎక్కడ బలహీనతలు పడుతున్నామో అక్కడే మనల్ని మనం బలపరుచుకోవడం నేర్చుకోవాలి వాక్యం ద్వారా. దేవుడు మనకి ఇవన్నీ నేర్పుతున్నారు. ఒకవేళ పాపం అనేది ఒకవేళ మనకు సంక్రమించింది అనుకోండి, దానికోసమే దేవుడు మనకి వైద్యాన్ని చేస్తున్నారు. ఆయన ఏమంటారో తెలుసా, నేను రక్షిద్దామనుకుంటున్నాను కానీ మీ పాపాలు అడ్డొస్తున్నాయి. పాపం అడ్డొచ్చిందనుకోండి, ఆ వెంటనే దేవుడు మన విషయంలో చర్య తీసుకోలేడు అన్నమాట. ఒక దైవ సేవకుడు తన పుస్తకంలో ఏమి రాశాడంటే, దొంగలు ఇది వరకు దొంగతనానికి వెళ్ళేటప్పుడట ముందుగా ఆ ఇంటికి పవర్ కట్ చేసేవారట. అంటే అందరికీ కరెంట్ ఉంటే తెలియదు ఉండదనమాట. అంతేకాకుండా టెలిఫోన్ లైన్లు కట్ చేసేవారట వైర్లు. ఎందుకని దొంగ దొరికాడు అనుకోండి ఎవరికి ఫోన్ చేస్తారు ఇప్పుడు? అప్పుడంటే సెల్ ఫోన్ లేవు కనుక టెలిఫోన్ లైన్లు కట్ చేసేవారట. అప్పుడు ఆ నైట్కి దొంగతనానికి వెళ్ళేవారు. వీళ్ళు టెలిఫోన్ తీస్తే అది పనిచేయదు, కరెంటు లేదు, ఆ చీకట్లో దొంగతనం చేసుకుని వెళ్ళిపోయేవారు. అలాగే వీడు కూడా అపవాదం ఏం చేస్తాడంటే రెండు లైన్లు కట్ చేస్తాడు. ఒకటి పవర్ లైన్ కట్ చేస్తాడు, రెండు ప్రేయర్ లైన్ కట్ చేస్తాడు. మీకు అర్థమైందా? పవర్ లైన్ ఏంటి? పవర్ లైన్ అంటే ఆత్మ సహాయం, మీకు వాక్యం ద్వారా ఉంటుంది, కట్ చేస్తాడు. రెండు ప్రేయర్ లైన్ ప్రార్థన, మీరు చేసే విజ్ఞాపన, అది కట్ చేస్తాడు. ఎందుకు ప్రార్థన చేసుకోవాలనిపించట్లేదండి, వాక్యం చదవలేకపోతున్నాం, చదవాలనిపించట్లేదు అన్నారంటే అర్థం ఏంటి తెలుసా? మిగిలిన రెండు లైన్లు కట్ చేశాడు, గుమ్మం దగ్గర ఉన్నాడు, ఎన్ని క్షణం వాడు లోపలికి వచ్చేస్తాడు తెలుసా? బాగుపడుతున్న జీవితాలను పాడు చేయడానికి చూస్తున్న మాయగాడు వాడు. నేను చెప్పిన మాట చెప్పండి అందరు. మాయగాడు మీ చేత ఎందుకు చెప్పించాను? మీకు కూడా గుర్తుంటుందని, వీడి బారిన పడిపోతున్నావు. దేవుడు హెచ్చరిస్తున్నారు, నువ్వు దిగజారిపోకూడదు, నువ్వు వెళ్ళిపోకూడదు, నువ్వు నిలబడాలి, నువ్వు నిలబడాలి, నువ్వు నిలబడాలి, నువ్వు నిలబడతానంటే నేను సహాయం చేస్తాను, నువ్వు నిలబడతానంటే నేను సహాయం చేస్తాను. అసలు మరలా ఎందుకు ఆ జ్ఞప్తిలోనికి వెళ్తున్నావు? దాని అర్థం ఏంటి చెప్పమంటారా? నిలబడడానికి కూడా మనకి ఇష్టం లేదన్నమాట. మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి ప్రభువా నేను పడిపోకుండా నాకు సహాయం చేయి అంటే ఆయన చేయడా? ఆ ప్రార్థన మనం చెయ్యం, ఆ ప్రార్థన మనం చేయం. ఎందుకంటే పడిపోవాలని ఆశగా ఉంటుంది మనకి. పడిపో ఎప్పుడు పడిపోతావా అని చూస్తుంటాం. పడిపోయి చాలా అయింది, మధ్య పడలేదు, ఏదో అలా ఉంది నాకు, ఒకసారి పడిపోతే బాగుంటుంది. నిజమండి, మన ఆలోచనలు అన్నీ అంతే. అప్పుడే అపవాదికి ఛాన్స్ ఇచ్చేస్తాం ప్రేమిన వారు. దేవుడు ఏం సెలవిస్తున్నారు? యెషయా గ్రంథం 59వ అధ్యాయము రెండో వచనం చదివాం కదా, ఆమె పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. చూసారా పాపం ఏం చేసిందట? దేవుని ముఖాన్ని కనబడకుండా చేసిందట. ఇప్పుడు మీరు పిలుస్తున్నారు ఆయన పలకట్లేదు, ఎందుకని? ఆయన పలుకుతున్నాడు కానీ మీకు వినపడలేదు, ఎందుకని? అడ్డొచ్చేసిందనమాట, అడ్డొచ్చేసింది. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేశాను గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. ఎందుకు ఆలకించట్లేదు? ముఖము మరుగైపోయింది అనే పాట పడతాడు, మీ ముఖము మనోహరం అని. ఇక్కడ మనోహరం కాదు, మరుగైపోయింది. చూసారా? చూడండి 12వ వచనం కూడా చదువుదాం. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. చూసారా? మాకు తెలుస్తున్నాయి. మీకు విషయం చెప్పమంటారా? మీరు నిజంగా ఆత్మీయులైతే, మీరు ఆత్మ సహాయంతోనే దేవుణ్ణి జీవిస్తుంటే మీ కాలు జారుతున్న సంగతి కూడా మీకు తెలిసిపోతుంటా తెలుసా? తెలుస్తుంది, కానీ జార్చుకుంటారా వెనక్కి తీసుకుంటారా అనేది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఆత్మ సహాయాన్ని కూడా వెనక్కి నెట్టగలుగుతారు అవసరమైతే. అదే ఇక్కడ చెప్తున్నాడు చూడండి,
మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసేయున్నవి. తిరుగుబాటు చేయుట, యెహోవాను విసర్జించుట, మా దేవుని వెంబడింపక వెనుక తీయుట, బాధకరమైన మాటలు, విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుట, హృదయమును యోచించుకొని అసత్యపు మాటలు పలుకుట, ఇవే మా వలన జరుగుచున్నవి. అబ్బా చూసారా, ఇక్కడ నుంచి ఏం జరుగుతాయో చెప్తున్నాడు ఆయన. దూరం జరుగుతున్నారంటే మీ వలన ఏం జరుగుతాయంటే, తిరుగుబాటు చేయటం దేవుని మీద, యెహోవాను విసర్జించటం, ఆయనతో కలిసి ఉండకపోవటం, మా దేవుని వెంబడించకుండా వెనక తీయటం, బాధకరమైన మాటలు, విధికి వ్యతిరేక్తమైన మాటలు పలకటం. ఇటు అలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే దేవుని నమ్ముకుని అంటుంటారు మనలో ఒకసారి అందరం. మనం దాటిపోతున్నామనే సంగతి తెలియదు కదా మరి. హృదయమును యోచించుకుని అసత్యపు మాటలు పలుకుట, ఇవే ఇక చివరికి మా వలన ఎన్నో శూరకార్యాలు, ఎన్నో ఘనకార్యాలు, ఎన్నో దైవికమైన కార్యాలు జరగాలి, కానీ మా వలన జరుగుతున్నవి ఇవే. ఈ లిస్టులో మనం దేంట్లో ఉన్నామో చూసుకోండి. వీటిలో ఏదైనా మన ద్వారా జరుగుతున్నట్టయితే ఖచ్చితంగా మనం తప్పిపోయిన వారమే. అంటే దాని అర్థం ఏంటి? పాపము వలన గాయపరచబడిన వారమే. పాపం మనల్ని ఏం చేసింది? గాయపరిచింది. పాపం మనల్ని గాయపరిచినందున మరలా మనం ఆ జ్ఞప్తిలోనికి వెళ్ళిపోతున్నాం. అప్పుడప్పుడు మాట్లాడుతూ చాలా సంతోషంగా స్నేహితులు ఇద్దరు మాట్లాడుకుంటుంటారు, ఒరే చాలా హ్యాపీగా ఉన్నారా, కానీరా ఒక 2 సంవత్సరాల క్రితం మన బ్రతుకు ఎలా, ఒరే ఆ పాత గాయాల్ని మళ్ళా రేపకరా అంటాడు అతను. ఏంటంటే పాత గాయాలట, ఆ గాయాలు రేపితే ఎలా ఉంటుంది, బాధే రాదు అంత. నేను అంటే గాయం పాతదవుతుంది, మళ్ళీ గుర్తు చేస్తే రేగుతుంది. ఏం చేస్తుంది? ఎవరు గుర్తు చేయకూడదు మనకు తెలుసా, మన పాత జీవితాన్ని గుర్తు చేస్తే ఏమవుతుందో తెలుసా? మనం మళ్ళీని కోపం తగ్గించుకుని శాంతంగా ఉంటున్నామా లేదా? ఇప్పుడు ఎవరైనా ఆ పుట్లో ఎంత కోపమో తెలిసి ఇవిడికి అన్నారు అనుకోండి, ఆ పుట్లోని ఎంత కోపం ఇప్పుడు చూపించాలి నేను అనుకుంటాం మళ్ళీ మనం. వాడు రేపే విధానం అండి, అది వాడు రేపే విధానం. నాకు ఇష్టమైన మాట, అగస్టీన్ అనే వ్యక్తి పాపంలో మునిగిపోయాడు వ్యభిచార క్రియల్లో. తల్లి అతని కోసం ఎంతో కన్నీరు గర్చి ప్రార్థన చేస్తుంటే ఆ కన్నీరు ప్రతిఫలంగా అతడు శిలువ దగ్గర కొట్టుకొచ్చాడు, సువార్థకుడయ్యాడు, బాధకుడై సువార్త ప్రకటిస్తున్నాడు. అతను రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఒక స్త్రీ పిలుస్తుంది, అగస్టీన్ అంటుంది. చూశాడు, చూడనట్టుగానే వెళ్ళిపోతున్నాడు. ఈమె పరిగెత్తుకెళ్ళి, అగస్టీన్ పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావే, నేను మర్చిపోయావా? నేను ఐఎమ్ యువర్ గర్ల్ ఫ్రెండ్, మర్చిపోయినట్టున్నావు. నేను అంటుంటే ఆయన అంటున్నాడు, నిజమే నీవు నీవే, కానీ నేను కాదు, నేను పాత అగస్టీన్ కాదు, నేను మార్పు చెందాను. చూసాను అలా మనల్ని ఎవరైనా పిలిచారు, నువ్వా అని ఎవరు అనుకున్నాను. నెక్స్ట్ మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? నువ్వా, మనకు తెలుసు అమ్మో వీడు మళ్ళీ నన్ను ఎక్కడ ఇబ్బంది పెడతాడని మనమే పక్కకి వెళ్ళిపోతుంటే వాడు పరిగెత్తుకుని వచ్చి ఊరే డీన్ రా అంటాడు. అప్పుడు మనం గుర్తు రావట్లేదండి అంటే పోయింది అలా అనం కదా. నువ్వా, బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఇది దేవుళ్ళు ఏమండం, మనం దాటిపోతాం. చూడండి, పాత జ్ఞాపకాలు మనకు గుర్తు చేస్తూ పాపిష్టి బ్రతుకులోనికి మనల్ని ఈడుస్తున్నవాడు ఎవరు అనుకుంటున్నారు? అపవాది. ఒకవేళ అలాంటి స్థితిలో మనం ఉంటే కనుక దేవుడు చెబుతున్నారు, నీ పాత పాపగాయం మరల రేపడువాడు. ఈ పాపగాయానికి మందు ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేరు, ఇక ఎవ్వరు ఇవ్వలేరు. పరమ దేవుడు చెయ్యాలి దీనికి వైద్యం. ఎవరు చేయాలి? పరమదేవుడు. అప్పుడప్పుడు చూడండి, మన చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్లో ఆ వైద్యులు అందరూ చేతులు ఎత్తేసి అండి ఈ కేసుని డీల్ చేయడానికి ఫారం నుంచి వస్తున్నారని డాక్టర్ గారు అంటారు. ఆయన రావాలి, ఈ కేసు డీల్ చేయాలి, ఆపరేషన్ చేయాలి, బ్రతకాలి. అలాగే ఈ లోకంలో ఇంకెవరూ లేరు. ఈ విధమైన హృదయ తలంపులు కలిగిన మనుషులను బాగు చేసేది ఎవ్వరూ లేరు. మీకు తెలుసో లేదో, మన జీవితాలను పరీక్షించుకుంటే మనము కూడా అదే హృదయ స్థితిలో కొనసాగుతున్నాం ఈరోజు. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నారు.
స్వచ్ఛందంగా దేవునికిష్టమైన వారిగా బ్రతకాల్సిన మనము మరలా అదే పాప పాత స్వభావపు మాట తీరు కలిగి ఉన్నాం. కలిగలేమా? మారింది మారింది అంటున్నారు. ఏం మారింది? అదే వరస అంటున్నారు మన పక్కన ఉన్నవాళ్ళు. కనబడటం లేదు మార్పు మనం. ఎందుకలా అయిపోయాం? మరలా యేసుక్రీస్తుతోనే జీవితం అన్నాం, ఆయనతోనే ఉంటానన్నాం, చావైనా బ్రతికినా ఆయన కోసం బ్రతుకుతానన్నాం. బాప్తిస్మం తీసుకునేది మొదలు ఇక నా జీవితం అంతా ఆయనకే అర్పించానన్నా. మరలేమైంది? మరల వాడు రేపాడన్నమాట, రేపాడన్నమాట. ఒక సేవకుడి దగ్గర ఒక యవనస్తుడు సేవ నేర్చుకుంటున్నాడు. నేను మీతోటే ఉంటాను, నేను మీ దగ్గర తరఫీదు పొందుతాను అని జాగ్రత్తగా జాయిన్ అయ్యి ఆ సేవకుడి దగ్గర ఉంటూ పరిచయం చేస్తూ వాక్యం అందిస్తూ వాక్యం నేర్చుకుంటున్నాడు. ఈ ఏ ఏరియాకి వెళ్తున్నారో ఆ ఏరియాలో చాలామంది దూరం నువ్వట్రా, నువ్వా, ఎవరు అనుకున్నావు, నువ్వు జాయిన్ అయ్యావా, అబ్బా అంటున్నారు. చాలా బాధగా ఉంటుంది. నేను మారినా సరే మారినట్టుగా ఎవరో చూడలేదు, పేరు కూడా మార్చుకున్నాడు, ఆ పేరుతో ఎవరో పిలటలేదు, పాత పేరుతోనే పిలుస్తున్నారు. నువ్వు ఆ మధ్య ఎలా అలా ఉండు, తిరిగివాడు కదా, నువ్వే కదా నువ్వే అనేవారు. ఒకరోజు ఈయన ఆ పెద్ద గురువు గారితో మాట్లాడుతున్నాడు. ఏమంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతానని అంటున్నాడు. ఏమైనా చక్కగా నేర్చుకుంటున్నావు, ఇక రేపు మాపు పరిచయం స్టార్ట్ చేస్తావు, ఎదుగుతున్నావు కదా ఈ లోపల. ఎందుకంటే ఎక్కడికి వెళ్తుంటే అక్కడ అందరూ కూడా నన్ను ఆ పాత వ్యక్తితోనే పరిచయం చేస్తున్నారు, నన్ను అందరు అయ్యో గుర్తు చేస్తున్నారు. నాకు నేను ఉండలేనండి, నేను చేయలేనండి పరిచయం అంటున్నాడు. సరే, దేవుని పనికి ఉపయోగకరంగా మనం ఉన్నామన్నప్పటికీ మనల్ని వెనక్కలాగేస్తాడు అపవాది, గుర్తుంచుకోండి. వెనక్కలాగేస్తాడు మనల్ని. ఏదో ఒక విధంగా అందాల్సిన సహాయం అందదో, ఉండాల్సిన మనుషులు సరిగా ఉండరో, రక్త సంబంధులు సైతం ఎదురు తిరుగుతుంటారు, ఎందుకో తెలీదు. ఇది పరిచర్య. మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేయడానికి అపవాది ఎన్నో వ్యూహాలు పండుతుంటాడు. ఇదే అతను ఒంటరిగా ఉన్నాడు, దాడి చేయాలి. కానీ కృపగల దేవుని హస్తాలు మనల్ని ఆదుకుని ఉంటాయి ఎప్పుడు కూడా. పాపం నీ చేరువుకొచ్చినా సరే నిన్ను పడగొట్టలేక వెనక్కి వెళ్ళిపోవాలి. అపవాది ఎంతగా ప్రయత్నించినా సరే నీ దగ్గరకు వచ్చి చేతులెత్తి సరెండర్ అయిపోవాలి. అట్టి విధంగా దేవునిలో ప్రార్థనాపూర్వకమైన జీవితాన్ని జీవించాలి. వాక్య ధ్యానంలో దేవునికి దగ్గర అవ్వాలి. దేవా నీవుగాక నాకు వేరేవరైనా ఎవరైనా ఉన్నారా, నీకు తెలీదా? నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆధారం, నన్ను నిలబెట్టు ప్రభువా, నన్ను ఆదుకునివాడా, అందరూ విడిచిపెట్టినా నన్ను విడిచిపెట్టనని వాగ్దానం చేసావు కదా. ఆయన హత్తుకుంటూ జీవిస్తుంటే మీ జీవితాన్ని గొప్పగా నిలబెడుతుంటాడు. ఆయన శ్రమలు ఎన్నొచ్చినా, కష్టాలు ఎన్నొచ్చినా, బాధలు ఎన్నొచ్చినా, ఉపద్రవాలు ఎన్నొచ్చినా, అందరూ ఏకమైన నీ మీదకి విరుచుకుపడినా నిన్ను కాపాడే విధానం అద్భుతం, అద్భుతంగా ఉంటుంది. అది అనుభవిస్తే అర్థమవుతుంది ప్రేమిన వల్ల. అపవాది ఎంతగా ప్రయత్నిస్తాడో దేవుడు అంతకంటే ఎక్కువగా సహాయం చేస్తాడు. పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితముగా విస్తరించడం రాయబడిన మాట మీకు జ్ఞాపకం ఉందా? దేవుని కృప, దేవుని నమ్మాలే కానీ యథార్థంగా ఆయన ఏ స్థితి నుంచైనా మనల్ని విడిపించే దేవుడు. ఆయన ఏ స్థితి నుంచైనా, ఏ స్థితి నుంచైనా. నేను సింహము నోట పడి తిని అంటాడు పౌలు గారు. ఏంటి ఎవరో సింహం? అపవాది మనుషులను రేపి పౌలు గారిని చంపించేయాలని కుట్ర పడినప్పుడు దేవుడు తప్పిస్తారు. అది ఏ స్థితి అయినా కానివ్వండి, ఏ పరిస్థితి అయినా కానివ్వండి, అందరూ ఏకమవనివ్వండి, మీరు ఒంటరిగానైనా ఉండవ్వండి, దేవుడు తన దూతనంపి మిమ్మల్ని విడిపిస్తాడంతే. అది ఆయనతో ఉన్నవారికి అర్థమవుతుంది ప్రేమిన వలన. ఒకవేళ ఏ విషయంలో అయినా అపవాది మనల్ని రేపుతుంటే కనుక ఇదిగో ఈ మాటలను బట్టి మన జీవితాన్ని సరిచేసుకోవాలి. మనం కూడా మానవులమే, నిమిత్త మాతృలమే. భక్తి పరులను రేపినట్టుగానే పాప జ్ఞాపకాలకి మనల్ని కూడా రేపుతున్నాడు వీడు. కాకపోతే మనం చాలా జాగ్రత్తగా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. దేవుడు మనల్ని విడిపిస్తారు. కృపగల దేవుడు మనకు అన్యాయం చేయరు. వాగ్దానం ఇచ్చిన వాడు నిరంతరము మన విషయంలో తన అపరిమితమైన కృపను చూపుతుంటారు. చాలా జాగ్రత్తగా ముందు కొనసాగుతుండాలి. అందుకే చెప్తున్నారు, నేనున్నాను,
నేనున్నాను, నువ్వు ఏ స్థితిలో ఏ బలహీనతలో ఉన్నావో చెప్పు, నేను నేను విడిపిస్తానంటున్నారు ఆయన. జాన్ బన్యన్ లాంటి గొప్ప దైవజనుడు, ఎందరో లక్షల మందిని దేవుళ్ళలోకి నడిపించిన వ్యక్తి అండి ఆయన. ఎన్నోసార్లు దేవుని ముందు చేసిన ప్రార్థన ఏంటో చెప్పమంటారా? అపవాది తనకి జ్ఞాపకాలను తెచ్చి మరలా వెనక్కి లాగుతున్నాడనే విషయం అర్థం కాగానే, ప్రభువా నీ స్వాస్థ్యాన్ని విరోధి పట్టుకుపోతున్నాడు, అతనితో నువ్వే యుద్ధం చేయాలి, నీ స్వాస్థ్యాన్ని నువ్వు కాపాడుకోవా అంటున్నాడు. ఇందుకు ఏంటి స్వాస్థ్యం? తనే తనే తన మీద అపవాది చేస్తున్న దాడిని గుర్తించి దేవునికి తన జీవితాన్ని అప్పగిస్తున్నాడు. మనం అలా చేయగలుగుతున్నామా? మనం అలా చేయగలుగుతున్నామా? దేవుడు చాలా ఓపికతో చూస్తుంటారు. ఎందుకంటే నీకు చేత కాకపోతే నన్ను అడగొచ్చు కదా, నన్ను అడగొచ్చు కదా. మొన్న మధ్య పద్దయ్య గారిని నన్ను స్కూల్కి రమ్మని పిలిచారు. మేమేమనుకున్నాడు, మా పిల్లలు బాగా చదువుతారు కదా, మాకు మాకు కానీ ఇస్తారేమో బహుమతులు, ఇప్పుడు ఎందుకంటే పేరెంట్స్కి ఇస్తున్నారేమో మరి అని మేము వెళ్ళాం. లెక్కల్లో మార్కులు తక్కువ వచ్చినట్టు, అది కంప్లైంట్. అందుకని మమ్మల్ని పిలిచి పేపర్లు మా చేతికి చూసుకోండి, మీ పిల్లలు అలా చదువుతున్నారు అంటున్నారు. సరే బాగానే ఉంది, మాకెందుకు ఇస్తున్నారు? బాధ్యత మీరు తీసుకోవాలి అన్నట్టు అన్నమాట. మీదే బాధ్యత, ఎవరు తీసుకుంటారు మీ బాధ్యత? మీరే చూసుకోవాలి. మేము కూడా తెలుగుగానే మాట్లాడాము, మేము తెలివైన వాళ్ళం కదా, మరి ఏం మాట్లాడమనుకుంటున్నారు? ఏమండే మరి తక్కువ వస్తున్నాయంటే మరి చదువుతున్నారండి వాళ్ళు, అర్థం కావట్లేదు అంటండి మీ సబ్జెక్టు, మీ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు అంటే కాస్త జాగ్రత్తగా చెప్పండి అని మాస్టర్ని అడిగాము. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసు, మాకంటే తెలివినాడు, మేము కొద్దిగా చదివితే మాకంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఎలా చెప్తారు, ఏమ్మా అర్థం కావట్లేదా, ఇంకోసారి అడగకపోయావా, నేనే చెప్తాను అన్నాడు ఆయన మా ఎదురుగొండను. ఇప్పుడు ఎవరు చిక్కుల్లో పడ్డారు? మనమే చిక్కుల్లో పడ్డాం. సరేనండి మేము ప్రయత్నిస్తాం, మీరు ప్రయత్నించడం అని చెప్పి వచ్చేసాం. ఇంకేం చేయగలం అంటే చూడండి, వాళ్ళు మమ్మల్ని అడిగితే మీ ఒకవేళ రాని ఉంది, మమ్మల్ని అడగమనండి, వాళ్ళ వల్ల కాదు, మమ్మల్ని అడగమనండి అంటున్నారండి. దేవుడు కూడా అలాగే అంటున్నాడు ప్రేమైన వాళ్ళ, మీ వల్ల కాదా నాకు అప్పగించండి. నాకు బైబిల్ అంతట్లో మనసును హత్తుకున్న ఒక సందర్భం ఒకటి ఉందండి, ఎన్నో ఉన్నాయి, దాంట్లో ఒకటి ఏంటంటే ఒక తండ్రి తన కొడుకు దెయ్యం పట్టి యేసుక్రీస్తు దగ్గర తీసుకొస్తాడు, కొదలు కొడతారేమో. సమయానికి ఈ పరమ వైద్యుడు లేడు, పైకి ఎక్కాడు కొండ ప్రార్థన చేసుకోవడానికి. కింద జూనియర్ డాక్టర్లు ఉన్నారు, ఎవరు శిష్యులు. ఈ జూనియర్స్లో కాస్త సీనియర్స్ ముగ్గురు ఉన్నారు, పేరు చెప్పండి. వాళ్ళ ముగ్గురు కూడా ట్రైనింగ్లో ఆయన దగ్గరే ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు? ఇక్కడ అనుమానపు వైద్యం చేసే తోమగారు, ఏమండి లావాదేవీలు చూసుకునే యోధా గారు, ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఈ తండ్రి కొడుకుని తీసుకొచ్చి ఆయన లేరా అండి అన్నాడు. లేరు ఆయన ప్రార్థన చేసుకోవడానికి. ఏంటి కంప్లైంట్? ఏంటి మన కంగారు ఎక్కువగా మనం అడిగేస్తుంటాం మధ్యలో. అంటే ఏమీ లేదండి, మా అబ్బాయి ఇలాగ దెయ్యం పట్టేసింది, వాడు నురుగు కక్కేస్తుంటాడు, కింద పడి దొరిలేస్తుంటాడు, అగ్గిలో పడిపోతాడు, నీడలో పడిపోతాడు, వాడు కాపాడలేక చేస్తున్నామండి బాబు, ఆ దెయ్యం వెళ్ళిపోవాలండి. మరి ఏంటి ఆయన వచ్చేదాకా ఉండమంటారు? ఎందుకు ఆయన వచ్చేదాకా ఉండడు? మీ లేవా, మీ ఉన్నావా, లేవా ఇక్కడ, ఇలా తీసుకురా ఇలా రా అని తీసుకొచ్చి గద్దించారు. పో పొమ్మనన్నా అన్నారండి, నేను పోనన్నాడు. నేను పోను అన్నాడు. అంతే, చాలాసేపు పొమ్మన్నా అంటుంటే పోవట్లేదు. ఈ లోపల మేధావులు కొంతమంది ఉన్నారు, ఎప్పుడు దొరుకుతారా యేసుక్రీస్తు చూస్తున్నారు వాళ్ళు. ఏంటి జరుగుతుంది, గలాటని వచ్చారు వాళ్ళు, భలే దొరికారు. వీళ్ళు పొమ్మంటుంటే పోనండి, వీళ్ళు పొమ్మంటుంటే పోనండి. చూసారా ప్రియమైన ప్రజలారా, వీళ్ళు వీళ్ళ గురువు గారు గారడీలు చేస్తున్నారు మన మీద. అంత శక్తే ఉంటే ఇప్పుడు పోగొట్టాలి కదా, పోగొట్టలేకపోతున్నారని ఆనందరేకమైపోయారు. కింద ఒక రకమైన ఉద్రిక్తత ఏర్పడిపోయింది, ఒక రకమైన కర్ఫ్యూ అంటారు చూడండి, అలా అయిపోయింది పరిస్థితి. కొండ కింద మహానుభావుడు అక్కడ ఉన్నా సరే ఇక్కడ ఏం జరుగుతుందో గమనిస్తాడు ఆయన, గమనించి ప్రార్థన ముగించుకుని వచ్చేస్తున్నాడు ఆయన. శిష్యుల్ని చంపేద్దామని చూస్తున్నారండి 9 మందినండి. ఈ లోపలనే సమయానికి ఆయన వస్తున్నాడు,
వస్తున్నప్పుడు అదిగో ఆయన వచ్చేస్తున్నాడు అనగానే ప్రజలందరూ ఆయన వైపు వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఏంటి ఏం జరిగింది అని అడగగానే ఆ తండ్రిని పిలిచి అడుగుతుంటే, అయ్యా నా కొడుకు దెయ్యం పట్టింది, నొరక కాచేసుకుంటున్నాడు, దొరిలేస్తున్నాడు, అగ్నిలో పడిపోతాడు, నీళ్ళలో పడిపోతాడు, నిన్ను తీసుకొచ్చిన సమయానికి మీరు లేరు, మీ శిష్యులు బాగు చేస్తానంటే సరే అన్నాను, ఇప్పటిదాకా బాగు చేస్తానన్నారు కానీ బాగోలేదయ్యా మా అబ్బాయి అన్నారు. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు ఎవరిని తిట్టాడు తెలుసా మీకు? ఈ 9 మందిని తిట్టాడు. అల్ప విశ్వాసులారా, ఎంతకాలం మీతో ఉంటాను నేను, ఇప్పటికే రావాలి, మీకు రావట్లేదే అని, బాబు ఏది మీ అబ్బాయిని ఎలా తీసుకురండి అన్నాడు. ఆయన తీసుకొచ్చిన తర్వాత అడుగుతున్న మాట, నేను చేయగలను నమ్ముచున్నావా, ఫస్ట్ నేను చేయగలను నువ్వు నమ్ముచున్నావా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అతనితో చెప్తే అతను ఏమంటున్నాడు తెలిసి తెలివి, కానీ బాగా ఆలోచించుకున్నాడు, ఏం నమ్ముతాం, ఇప్పుడు 9 మంది ప్రయత్నించారు జరగలేదు, మళ్ళీ ఏం చేస్తాడు, జరుగుతుందని నేను నమ్మితేనే కానీ జరగదట్ ఇది. ఇప్పుడు జరుగుతుందా లేదా అనేది యేసుక్రీస్తు వారి మీద ఆధారపడలేదు, నమ్మితే నా వలన నా మీదే ఆధారపడి అని. అయ్యా నమ్ముతున్నాను కానీ అపనమ్మకము కలగకుండా నీవే నాకు సహాయం చేయంటున్నాడు. ఎంత తెలివైన మాట అది, గట్టిగా చెప్తున్నాడు అందరికీ తెలిసేటట్టు, నాకు అపనమ్మకము కలగకుండా నీవే సహాయం చేయాలి. ఆ మాటకి యేసుక్రీస్తు వారు చాలా సంతోషపడిపోయారు. మీ వలన కానిది ఏదైనా ఉంటే నా మీద ఆధారపడితే అది కూడా నేనే చేసి పెడతానంటారు ఆయన. ఇంకెంతకన్నా ఏం కావాలండి అబ్బాబ్బా, అలా కుదరదయ్యా, నీకు నేను సహాయం చేయడం ఏంటి, నువ్వు నమ్ము, నువ్వు నమ్మితే జరుగుతుంది, నువ్వు నమ్మినప్పుడు తీసుకురా అనలేదు ఆయన. నాకు అపనమ్మకం వచ్చేసి ఎలా ఉంది, నాకు సహాయం చేయమని అడగానే బిడ్డను తీసుకురమ్మన్నాడు, ప్రార్థన చేశాడు, స్వస్థత పరిచయం దయ్యాన్ని వెళ్ళగొట్టేశాడు. శిష్యులు అడుగుతున్నారు ఇప్పుడు, ఏంటి ప్రభు మా వల్ల ఎందుకు కాలేదు ఏంటని. ఇది ఉపవాస ప్రార్థన వలననే సాధ్యం అన్నాడు ఆయన. దేనివల్ల? మనందరం ఉంటున్నాం లేవా, మరి మనకెందుకు సాధ్యం అవ్వట్లేదు అని. అపవాది మనల్ని పాడు చేయకుండా ఉండడానికి ఉపవాస ప్రార్థన చాలా అవసరమైంది. ఎక్కడా మీకు లొంగని వాడు అక్కడే మీకు లొంగుతాడు. కానీ మనం చేసే ఉపవాసాలు ఎలా ఉంటుంది తెలుసా, 2 పూటలు అయిపోయింది, నీరస వచ్చేస్తుందేమో, 3 రోజులు ఉపవాసం ఇది. ఎక్కడైతే మన నీరస వస్తుంది అనుకున్నాం అక్కడే వాడు వచ్చి వాడిపోతాడు. దేవుడు మన ఆత్మీయ స్థితిని పెంచాలనుకుంటున్నారు, మనం దిగజారిపోతున్నాం ప్రేమిన వల్ల. అపనమ్మకం గల కూడా నీవు సహాయం చేయి నాకు, నేను నమ్ముతున్నాను అనగానే దేవుడు సహాయం చేశాడు. ఒకవేళ మనం కూడా అదే పరిస్థితి ఉంటే ఆ ప్రార్థన మనం ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు చేయకూడదు, ప్రభువా నేను నమ్ముతున్నాను, ఒకవేళ అపనమ్మకం వస్తుందేమో నాలోనికి, రాకుండా నువ్వు సహాయం చేయవయ్యా నాకు అంటే తప్పకుండా దేవుడు ఆదుకుంటారు మనల్ని, సహాయం చేస్తారు మనకి. ఎలాగైనా సరే పాపపు డాకు పాప జ్ఞప్తి మన జీవితాల్లో మరలా కనబడకుండా మనల్ని తిరుగులేని వీరులుగా నిలబెట్టాలని దేవుడు తాపత్రయపడుతున్నారు. ఆ బలహీనత మరల చోటు చేసుకోకుండా ఉండాలనుకుంటున్నారు. అంటే ఆయనకి తెలుసన్నమాట, ఈ అపవాది మరలా అదే గాయాన్ని రేపి ఎక్కడైతే ముందు మన జీవితాల్లో వంగిపోయామో అక్కడే మరలా మనల్ని వంచాలని ప్రయత్నిస్తాడు, మరలా మనల్ని వంచాలని ప్రయత్నిస్తుంటాడు. అందుకే దేవుడు చెప్తున్న మాటలు మనం చాలా క్షుణ్ణంగా పరిశీలన చేయగలిగితే కొన్ని మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి మనకి. చూద్దాం యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము. అపనమ్మకము కలగకుండా సహాయం చేయమంటే దేవుడు చేస్తారు, కానీ ఇక్కడ గర్వంతో ఉన్న ఒక రాజును చూపిస్తున్నాడు ఆయన. 24వ వచనం, కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీ అతిక్రమములు బయలుపడుట వలన మీ సమస్త క్రియలలో నుండి మీ పాపములు అగుపడునట్లు మీ దోషం మీరు మనస్సునకు తెచ్చుకొనినందునను నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునినందునను మీరు చెయ్యి చిక్కి ఉన్నారు. అబ్బా ఏంటంటే మాట, మనమే తెచ్చుకుంటున్నాం శ్రమ. చూడండి జాగ్రత్తగా,
మీ అతిక్రమములు బయలుపడుట వలన మీ సమస్త క్రియలలో నుండి మీ పాపములు అగుపడుటట్లు మీ దోషం మీరు జ్ఞాపకమును తెచ్చుకునినందున మీ అపరాధాలు మీ క్రియల్లో కనబడ్డని బట్టి మీ మనస్సులో మీరు జ్ఞాపకం తెచ్చుకోవడాన్ని బట్టి అలానే మిమ్మల్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను కనుక మీరు చిక్కుపోయారు అంటున్నాడు. ఆయన చిక్కుబడ్డారు, చిక్కుబడిపోయారు, ముద్రపడిపోయింది మన మీద. యెహెజ్కేలు 21:24 అండి, 21:24 వచ్చింది. చిక్కుబడ్డామా? ఎలా చిక్కుబడ్డాం? దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు ద్వారా. ఎలా? మన దోషాలని మన మనసుకు తెచ్చుకోవటం విషయంలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఒరే ఫలానా వ్యక్తి జ్ఞాపకం ఉన్నాడా నీకు అన్నావు అనుకోండి, ఎవరినైనా, ఏ విషయంలో మంచి చేశాడనా చెడు చేశాడనా, ఏదో ఉంటుంది కదా. అదే రా, అప్పుడు ఇల్లు తగలబడిపోతుంటే పాపం వెంటనే పూసుకుని ఎన్నో చేశాడు కదా, మంచి చూడరాడు. మరి ఇంకొకడు, అదే రా మన ఇంటి పక్కన కన్నం వేసేసాడు, ఆడరా సైకిల్ అట్టిపోయాడు ఆడు అంటే, ఓ తప్పు చేసినాడు ఆడ, ఏదో జ్ఞాపకం ఉంటుందా ఉండదా? ఉంటుంది. దేవుడు కూడా మనల్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నారట, మంచిగానా చెడుగానా? చెడు. దేనికి? మనం అలాంటి ఆలోచనలతో ఉన్నాం కనుక. మీకు అర్థమైందా? అంటే దీని అర్థం ఏంటంటే, మీరు చెడు తలంపులతో మీరు ఉంటున్నారంటే ఆ సందర్భంలో ఆయన చూశాడంటే అదే ముద్రపడిపోతుంది మనకి, అదే ముద్రపడిపోతుంది. వెంటనే ఉగ్రత మన మీదకి దిగి వస్తుంది. అదే చెప్తున్నారు, మీరు జాగ్రత్తగా పరిశీలించవాలన్న మాట. భయపడతారు మీరు తెలుసా? ఒకవేళ ఏవైనా అపరాధాలు మన జీవితాల్లో ఉన్నాయేమో, ఈ క్షణం అవి లేకుండా జీవించాలి. ఎందుకంటే ఆయన చూశాడంటే మనల్ని అదే విషయంలో ముద్రిస్తాడు మనల్ని అని. మీ అతిక్రమములు బయలుపడుట వలన మీ సమస్త క్రియల్లో నుండి మీ పాపములు అగుపడినట్లు మీ దోషము మీరు మనసుకు తెచ్చుకునినందున, మీరు తెచ్చుకున్నారు మనసులోకి, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందునను మీ పాపస్థితి నేను జ్ఞాపకం చేసుకున్నందున మీ చేయి చిక్కింది అంటున్నాడు. అప్పుడప్పుడు చూడండి, ఎవరంటారు అరెస్ట్ అంటే ఏం చేయాలి మన చేతులు? అంతే, చేతులు ఏమవుతాయి ఇప్పుడు? చిక్కుపడతాయి. అలాగే దేవుడు కూడా మన చేయి చిక్కించారట. అంటే తప్పించుకోలేం మరణం నుంచి అని అర్థం చేయి చిక్కించటం అంటే. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ సందర్భాన్ని యిర్మీయా యెహెజ్కేలు గారి ద్వారా దేవుడు అంటే, సిద్కియా రాజు, పరమ దుర్మార్గుడు యిర్మీయా గారిని బందికనలో పడేస్తాడు. యిర్మీయా గారి దగ్గరికి మళ్ళీ నైట్ ఒంటరిగా వెళతాడు. ఏంటి నిజమేనని చెప్పాడు, నిజమయ్యా నమ్మయ్యా అంటే, నేను నమ్మను, నమ్మినా కానీ ప్రజల కోసం నేను అలా చేయకూడదనేసి వెళ్ళిపోతాడు. నమ్మడు. ఈ రాజు గురించి చెప్తున్నాడు, ఎందుకంటే ఎంత దేవుడిని హెచ్చరించిన మార్పు రాక నీ దుష్టత్వాన్ని పదే పదే జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను అని చెబుతూ 25వ వచనం, గాయపడినవాడా దేని చేత? నీ పాపం చేత. గాయపడినవాడా, దుష్టుడా, ఇశ్రాయేలుకు అధిపతి, దోష సమాప్తి కాలంలో నీకు తీర్పు వచ్చి ఉన్నది. ప్రభుని యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఏమని? తలాటమును తీసివేయము, కిరీటమును ఎత్తుము, ఇది ఇకను ఇట్లుండదు, ఇక మీదట నీచుని గనునిగా గనుని నీచునిగా చేయము, నేను దానిని పడద్రోయుదును. ఏంటండి ఆర్డర్? ఆర్డర్ ఆడనట్లేదా ఇది మాట? పడద్రోయుదును ఒకటోసారి, పడద్రోయుదును రెండోసారి, పడద్రోయుదును ఫిక్స్ అయిపోయింది. మనల్ని ఇప్పుడు ఒకసారి అన్నాడు, రెండుసార్లు అన్నాడు, మూడోసారి అంటే అవకాశాలు ఉండవు తెలుసా మనకుని? సిద్కియా అయిపోయింది జీవితం. శత్రువుల చేతిలో చిక్కుబడిపోయాడు. కన్నులు పీకేశారు. ఆ కన్నులు పీకడానికి ముందు తన కొడుకులందరినీ వరుసగా నిలబడి తలలు నరుకుతారు. ఆ కొడుకులు, కన్న కొడుకులు తలలు నరకబడి విలవిల్లాడుతూ చచ్చిపోతుంటే, కళ్ళంట నీళ్లు కారుతుంటే, ఆ కన్నీళ్లు కరుస్తున్న నీళ్లను ఏమంటే ఒక కత్తితో పెట్టి ఇలా లేపేస్తారంతే, కళ్ళులాగా బయటకు లాగేస్తారు, నరాలతో సహా బయటకు వచ్చేస్తాయి, చేతులకు సంకెళ్ళేస్తారు, బబులోనికి ఈడ్చుకుని పోతారు. ఎందుకో తెలుసా ఎందుకు అయిపోయింది జీవితం అలాగే? సిద్ధికి అది
నీకు అవకాశం ఇచ్చాను, నువ్వు మారలేదు. అవే 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 తలంపులు నువ్వు పదే 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 జ్ఞాపకం తెచ్చుకున్న సంగతి నేను నిన్ను జ్ఞాపకం తెచ్చుకున్నాను. దుస్తుడా, గాయపడినవాడా, ఇస్రాయల్కు అధిపతి అంటున్నారు ఆయన. చూసారు, భయం కలుగుతుండే ఎలాంటి మాటలు చదువుతుంటే. కృపగల దేవుడు, దయగల దేవుడు అనుకుంటే మనకు బాధ లేదండి. ఆయన ఎంతగా కాపాడుతున్నాడో ఆయనకు లోబడకపోతే శిక్ష కూడా అంతే తీవ్రతలో మన మీదకి వస్తుంది. అదే ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రేమైన వల్ల ప్రభు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, తలాటమును తీసివేయము, కిరీటమును ఎత్తుము, ఇది ఎక్కడ ఇట్లు ఉండదు, ఇక మీదట నీచుని గనునిగా గనుని నీచునిగా చేయము. మార్చేస్తానంటున్నాడు ఆయన, పరిస్థితులు మారిపోతాయి అంటున్నాడు ఆయన. నువ్వు ఆయన నమ్మగలిగితే నీ స్థితిని హెచ్చిస్తాడు ఆయన, నమ్మలేకపోతుంటే నీ సింహాసనం నుంచి దించేస్తాడు ఆయన, దించేస్తాడు ఆయన. సిద్కియా ఒక రాజు దించేశాడు కిందకి. ఇదే ప్రవచనంగా తల్లి హన్న చాలా గొప్ప మాట మాట్లాడుతుందండి. ఈ సందర్భానికి కనెక్ట్ అవుతుందన్నమాట. సమూయేలు మొదటి గ్రంథం 2:7-8 ఎవరు చదువుతారు? సమూయేలు మొదటి గ్రంథం 2:7-8 యెహోవా దారిద్రమును ఐశ్వర్యమును కలుగజేస్తాడు. దేవుణ్ణి మన పరిస్థితులు బాగోకపోతే అడగొచ్చు అంటారా? ప్రభువా చిక్కుపడిపోయినయ్యా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానయ్యా, ఆత్మ నలిగిపోతుందయ్యా, నన్ను విడిపించవయ్యా అని అడగొచ్చు అడగకూడదా? అంటే ధనం కోసం అడగొచ్చు అడగకూడదా? ఆయనే చెబుతున్నారు ఏంటట, మళ్ళీ చదువుదాం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును ఆయనే ఇస్తాడట. ధనవంతుని దరిద్రుడిగా చేసేవాడు ఆయన, దరిద్రుని ధనవంతునిగా చేసేది ఆయన. కృంగ చేసేసేవాడు, లేవనెత్తేవాడు ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెడతాడు. మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకు వారిని మట్టిలో నుండి ఎత్తేవాడు ఆయనే. లేమి గలవారిని, తినడానికి తిండి లేని వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. చూసారా ఏంటండి, మనుషుల తలరాతలను మారుస్తున్నాడు దేవుడు అంటారు కదా అప్పుడప్పుడు. నా రాత మారదండి, నీ రాత మార్చడానికి ఆయన ఉన్నాడు. నువ్వు ఆయన నమ్మగలిగితే, మనం ఆయన నమ్మగలిగితే మన స్థితి మారుతుంది, మన పరిస్థితి మారుతుంది. మన నమ్మకంలో లోపం ఉంది, కానీ నమ్మితే ఆయన చేసే సహాయంలో ఏ లోపం లేదు. ఆయన చేతులు ఎప్పుడు మన వైపు చాపబడుతున్నాయి, ఆయన తప్పక మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. చూసారు, ఇలాంటి మాటలు చదువుతుంటే ఆశ్చర్యం కలుగుతున్నాయి. ప్రేమైన వాళ్ళ, ఇదే సందర్భం మరల ఎలిజబెత్ గర్భవతిగా ఉందని చూడ్డానికి వెళ్ళిన మరీ గారు చెబుతున్న మాటలు, ఎలిజబెత్ గారు చెబుతున్న మాటల్లో మనం చూడగలిగితే లోకా సువార్త 1:52 సింహాసనము మీద నుండి బలవంతులను పడద్రోసి దీనులు నెక్కించును, ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేస్తాడు. చూసారా, లూకా సువార్త 1:52-53 వచ్చినాడు. అదే చెప్తున్నారండి ఆయన. ఇప్పుడు ఇక్కడికి రెండు, ఎహెజ్కేలు గ్రంథం 21:1 27 పై మాట కూడా చదువుదాం. నీచుని గనుని గాను గనుని నీచుని గాను చేస్తాడట, నేను దాన్ని పడద్రోయిదును, దాని స్వాస్థ్యకర్త వచ్చు వరకు అది నిలవదు, అప్పుడు నేను దానిని అతనికి ఇచ్చేదను. ఏం చెప్పారు తెలుసా, స్వాస్థ్యకర్త ఒక ఆయన వస్తాడట. అంటే మీ పాప జ్ఞప్తి పోవడానికి ఒక ఆయన వస్తున్నాడు తీసేయడానికి. డాక్టర్ స్పెషలిస్ట్ ఈయన, బయట ఎక్కడ దొరకడు మీకు, ఆయనే పంపిస్తున్నారు. స్వాస్థ్యకర్త ఆయన వస్తున్నాడు. లోకా సువార్త 1:32 చూడండి.
ఆయన ఎవరు? లోకసువార్త. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఎవరైనా చెప్పండి ఇప్పుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు స్వాస్థ్యకర్త. ఆయన వచ్చేంతవరకే మీ జీవితాల్లోనికి అపవాది ఆటలు సాగుతాయి. అర్థమైందా మీకు? పరిపూర్ణంగా ఆయన తెచ్చుకోవాలి లోనికి, పరిపూర్ణంగా. సంసోన్ గారి జీవితం గుర్తుందా మీకు? సంసోన్ గారు బలం ఉంటుందండి జీవితం. ఒకేసారి అండి సింహాన్నైనా చంపేస్తాడు, వెయ్యి మందినైనా చంపేస్తాడు, ఏదైనా చేస్తాడు, మళ్ళీ అప్పుడే బలహీనుడు అయిపోతుంటాడు. మళ్ళీ అప్పుడే బలం వచ్చేస్తుంది, మళ్ళీ ఘనకార్యాలు చేస్తాడు, మళ్ళీ బలహీనుడు అయిపోతుంటాడు. ఏంటట అంటే యెహోవా ఆత్మ అతని మీదకి దిగవచ్చను. సరే, దేవుని ఆత్మ అతని మీదకి రాగానే బలాన్ని పుంజుకుంటాడు. యెహోవా ఆత్మ అతను ఎడబాయిగానే బలహీనుడు అయిపోతాడు. అంటే దేవునిలో ఉందన్నమాట శక్తి. దేవుని వలన మనం శూరకార్యములు చేసేవారిగా ఉన్నాం. అయితే ప్రేమైన వాళ్ళరా, ఇప్పుడు మన జీవితాన్ని కూడా ఆలోచిస్తే యేసుక్రీస్తు వారిలోకి వచ్చారు మీరు. ఆయన ఉన్నారా మీతో? ఉంటే మీరు బలవంతులు, లేదా బలహీనులు. ఉంటే మనం ఎవరు? బలవంతులు. మనం యేసుక్రీస్తు వారితో ఉన్నాం, కరెక్టే. ఆయన మనలో ఉన్నారా అని అడుగుతున్నాను ప్రశ్న అది. ఇస్క్రియేత యూద ఎవరితో ఉన్నారు? యేసుక్రీస్తు వారితోనే. ఇస్క్రియేత యూదా హృదయంలో యేసుక్రీస్తు వారు ఉన్నారా? మనం ఎవరితో ఉన్నాం? మన హృదయంలో ఆయన ఉన్నాడా? ఏమో మరి, చూసారా? యేసుక్రీస్తు వారితో కలిసి భోజనం చేస్తున్న నిష్క్రియత యూదా హృదయంలోనికి అపవాది ప్రవేశించగలిగాడు. ఆయనకి ఎంత నీ జీవితంలో స్థానం ఇస్తున్నావు, నీ హృదయంలో ఆయనకున్న చోటు ఎంత, దీని మీద నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆయన పక్కకు తప్పుకున్నారనుకోండి, నువ్వు బలహీనురాలమైపోతావు. మరలా నిన్ను శోధిస్తాడు, వేధిస్తాడు. ఈ సమయం మరలా రాదనుకుంటాడు. వెంటనే తనకంటే చెడ్డమైన 7 ఆత్మలను తెచ్చుకుంటాడు. ఈ 8 కలిపి పాత జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంటే మరిచిపోయావా అప్పుడే ఆ జీవితము, ఆ సంతోషము, ఆనందము, ఆహా అంటుంటారు. యేసుక్రీస్తు అందుకే చెప్తున్నారు ఈ మాట. ఆయనలో ఉన్న నీలో ఆయన ఉన్నారా? ఆయనలో ఉన్న నీలో ఆయన ఉన్నారా? ఆయన లేకపోతే నీలోకి ఎవరు వస్తారు చెప్పండి? ఇప్పుడు వాడు ఏం చేస్తారు చెప్పండి? నీ పాత పాప జీవితాన్ని మరలా నూతనంగా గుర్తు చేస్తుంటాడు. ఇప్పుడు అప్పట్లో ఫోన్లు అవి ఉండేవి కాదు, ఇప్పుడైతే ఫోన్లు కూడా వచ్చినాయి అంటాడు. ఇప్పుడు మరల మనతో మళ్ళీ ఇంకోసారి ట్రై చేయకూడదా? అప్పట్లో తప్పు చేయడానికి ఎంత కష్టపడేవాడు నువ్వు, వాళ్ళ చేత వీళ్ళ చేత కబుర్ బాబు. ఫోన్లు వచ్చినాయి, వాడుకొచ్చి టెక్నాలజీ అంటాడు. ఏదో ఒక విధంగా మనల్ని మళ్ళా వెనక్కి లాడని చూస్తుంటాడు. క్రీస్తు మనలో పనిచేయాలి. స్వాస్థ్యకర్త వచ్చేంతవరకు వీడి ఆటలు సాగుతాయి. ఆ స్వాస్థ్యకర్త మీ హృదయాలకు వచ్చాడా? వస్తే మీరు జయించగలుగుతారు. యేసుక్రీస్తు వారితో స్నేహమే, అపవాదితో వైరము. ఎప్పుడైతే మీరు తప్పుపోతారో అప్పుడే వాడి వారైపోతాం మనం. రెండు గొప్ప శక్తుల మధ్య ఉండిపోయాం ప్రేమైన వాళ్ళారా. మనం గెలుపోవటములు మీ చేతిలో ఉన్నాయి. మీరు ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నారు? మీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలనుకుంటున్నారు? ఆ విధంగానే శక్తి పనిచేస్తుంటారు మీరు కోరుకున్నట్టుగా. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో చూద్దాం ప్రేమైన వాళ్ళారా. యేసుక్రీస్తు వారి గురించి ఎంత చక్కని మాటలు దేవుడు ప్రవచన రూపంలో ఆయన రాకకు ముందే కొన్ని 100 సంవత్సరాల క్రితమే దేవుడు వ్రాయిస్తున్న మాటలు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 37వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒక్క రాజునే నియమిస్తాను,
తమ విగ్రహముల వలన కానీ తాము చేసి ఉన్న ఏ క్రియల వలన కానీ ఏ అతిక్రమ క్రియల వలన కానీ వారికి మీద తమ్మును అపవిత్రపరుచుకున్నారు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరుస్తాను, అప్పుడు వారు నా జనులు అవుతారు, నేను వారి దేవుడనై ఉన్నాను. ఎంత బాగుందండి, వారు మానకుండా పాపాలు చేసే పరిస్థితి నుంచి తప్పిస్తాను అంటున్నాడు ఆయన. వారు చేసిన పాపాల నుంచి వారిని తప్పిస్తానన్నారా? అలా ఉందా వాక్యం? ఏం చదివారు మీరు? మీరు మానక ఏ విషయంలో పదే పదే ఆలోచన విషయంలో పడుతున్నారో అక్కడి నుంచి తప్పిస్తాడు ఆయన. అన్నీ ఎరిగిన దేవుడు ఆయన, ఏ మాట ఎలా రాయించాలని తెలుసు. వాక్యం విన్నప్పుడు చూడండి, అమ్మో ఆ తప్పు నేను చేయకూడదు. వాక్యం వెళ్ళినప్పుడు చూడండి, ఏదో పర్వాలేదు అన్నట్టుగా మళ్ళా అనుకుంటూ ఉంటాం. చిన్న చిన్నవే మానక పొరపాట్లు చేస్తున్నారు, దాని నుంచి నేను మిమ్మల్ని తప్పిస్తాను. చదువుదాం మళ్ళీ మాట ఒకసారి. 23, వారిని ఏకజనముగా చేసి వారికి అందరికీ ఒక్క రాజును నియమిస్తాను. ఈ రాజే యేసుక్రీస్తు వారు. తమ విగ్రహముల వలన కానీ తాము చేసి ఉన్న ఏ క్రియల వలన కానీ ఏ అతిక్రమ క్రియల వలన కానీ ఇక మీదట తమ్మును అపవిత్రపరుచుకొనరు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపం లేక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరిచేదను. వారిని రక్షించి వారిని పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్ర. ఎంత బాగుందండి మాట, పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరుస్తాను, అప్పుడేమవుతారు వారు నా జనులు అవుతారు, నేను వారి దేవుడినై ఉంటాను, నా సేవకుడైన దావీదు వారికి రాజైపోతాడు. ఎవరో సేవకుడు? స్వాస్థ్యకర్త అయిన యేసుక్రీస్తు. వారందరికీ కాపరి ఒక్కడే ఉండను. ఎవరా కాపరి? యేసుక్రీస్తు. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకుని ఆచరింతురు. చూసారా, నా సేవకుడైన దావీదు ఎల్లకాలం వారికి తోడుగా ఉంటాడు, అధిపతిగా ఉంటాడు. ఎంత బాగున్నాయండి మాట. ఆయన మన హృదయాల్లోకి వచ్చారంటే మనం ఆయనకి స్వాస్థ్యం అయిపోతాం. ఇప్పుడు లోపం ఎక్కడుందంటే క్రీస్తుతో సహవాసం సరిగ్గా లేదు మనకి, అందుకే అపవాది దాడి చేస్తున్నాడు మన మీద. పాత నిబంధన గ్రంథంలోనే ఆయనతో మీరుంటే, ఆయన మీతో ఉంటే మీ జీవితాలు ఎలా ఉంటాయి, మీరు మానని పాపాలను కూడా మాని రక్షింపబడి పవిత్రంగా జీవించబోతారు అని ఉందా లేదా వాక్యం చెప్పండి? ఉందా లేదా? మరి ఎందుకు మన జీవితాల్లో ఇది జరగటం లేదు? ఈ ప్రవచనం మన జీవితాల్లో జరగాలి అంటే ఆయన ఎలా ఉండమంటున్నారో అలా మనం ఉండాలా వద్దా? ఆయన మనకు కాపరై ఉండాలి. ఆయన ఒక గొర్రెలను కాసుకునేవాడిని చూడండి, ఆ గొర్రె ఎక్కడికి వెళ్ళి మేత తినాలో కూడా వాడు చెప్తాడు. వాడు తీసుకెళ్తాడు దాన్ని, మందని వంచాల్సిన దాన్ని వంచుతాడు, కొయ్యాల్సిన దాన్ని కోస్తాడు, వెయ్యాల్సిన దానికి వేస్తాడు, నడిపించాల్సిన చోటికి నడిపిస్తాడు. కాపరి మన ఇష్టానుసారం కాదు ఈ బ్రతుకు, ఆయన ఇష్టానుసారంగా నేను ఈ ప్రాంతంలో ఉండనా ప్రభువా, ఈ చోటుకి నేను వెళ్ళనా ప్రభువా, ఈ కార్యం నేను చెయ్యనా ప్రభువా, నా జీవితం ఇలా ఉంటే నీకు అభ్యంతరం ఏమీ లేదు కదా ప్రభువా, ఒకవేళ నీకు ఏదైనా ఇబ్బంది అయితే చెప్పు ప్రభువా, అవసరం అయితే పస్తైనా ఉంటాను కానీ నీకు నచ్చంది నేను చెయ్యను ప్రభువా అనే తీర్మానం మనలో ఉందా? అది క్రీస్తు వారితో కలిగి చేసే సహవాసం, అది క్రీస్తుతో సహవాసం. అది మన శారీరక జీవితాన్ని ఆయనకి ఇష్టానుసారంగా మార్చేయాలి ప్రేమైన వల్ల. చాలామంది ఏమన్నారు తెలుసా, దేవుడు ఆత్మ రక్షిస్తాడండి, శరీరం ఎలా ఉంటే ఏంటండి? నీ శరీరం ఎలా ఉంటే ఏంటి కాదు, నీ శరీరం ఎలా ఉంటే నీ ఆత్మ అలానే ఉంటుంది. పాపం ఆత్మతో చేస్తావా శరీరంతో చేస్తావా? మరి దేనికి వచ్చింది పాపం ఇప్పుడు? అది ఎలా వచ్చింది? అది ఎలా వచ్చిందో అలాగే శరీరాన్ని లోపరచకపోతే దేవునికి ఆత్మ కూడా నాశనానికి వెళ్ళిపోతుంది. ఏం చేస్తామండి మరి, కష్టం బలహీనంగా ఉందని శరీరం. నీ ఆత్మ కూడా అంతే. లేదండి ఉపవాసాలంటే ఉండలేమండి, నీ ఆత్మ కూడా అంతే. నిద్రకు ఆగలేమండి, నీ ఆత్మ కూడా అంతే. మీకేం తెలుసు అండి నా శరీరం ఎంత బలహీనంగా ఉంది, నీ ఆత్మ కూడా అంతే. మీకు కోపం వస్తుంది ఇప్పుడు నా మీద. మీ శరీరాన్ని దేవునికి ఎంతగా లోబరుస్తారో మీ ఆత్మ అంతగా అభివృద్ధి చెందుతుంది.
లేకపోతే ఆత్మీయ స్థితిలో మీరు కుంటివారుగానో గుడ్డివారుగానో బలహీనులుగానో రోగులుగానో చివరికి మరణించేవారుగానో మారిపోతారు, మరణించేవారుగానో మారిపోతారు. రాత్రే చెప్పాను, ఏంటో నీరసంగా ఉంటుందండి అన్నారు. డాక్టర్ గారిని పిలిపించమంటావమ్మా అన్నారు ఇంట్లో ఎవరైనా. ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకు, రెండు రోజులు చూద్దామన్నారు. ఆ తర్వాత నుంచి మాట కూడా రావట్లేదు మీకు. అంటే దాని అర్థం ఏంటి, మీకు రోగం వచ్చేసింది. అప్పుడే చెప్పానా, డాక్టర్ గారు చూపించుకుంటే ఎంత బాగుండు, ఇప్పుడు చూసావా జ్వరం ఎలా కాలిపోతుందో, బలహీనం. డాక్టర్ ఆ మాట ఎత్తకండి, తగ్గుతుందండి అన్నారు. ఇప్పుడు రోగం వచ్చినప్పుడు కూడా ఒక నాలుగు రోజులు చూద్దామండి. మంచం బెడ్ మీద గెలిపారు, ఇప్పుడు మరణ పరిస్థితుల్లో గెలిపారు. మీ బలహీనత మీకు రోగం తెచ్చింది, మీ రోగం మీకు మరణం తెచ్చింది, అంతేనా? ఆత్మీయమైన బలహీనత మీకు రోగం తెస్తుంది, ఆ రోగం ఆత్మీయమైన మరణాన్ని తెస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటారంటే ఆయన స్టైల్ బాగుంటుంది. బ్రతుకున్న వాళ్ళు కూడా చచ్చిపోయిన వాళ్ళు పిలుస్తాడు ఆయన, బ్రతుకున్న వాళ్ళని. గురుగారు మా నాన్నగారు చనిపోయాడు, పాతిపెట్టి వస్తానన్నాడు ఒక శిష్యుడు. వద్దు, నువ్వెందుకు వెళ్తాం, మృతుల్ని మృతులు పాతి పెట్టుకుంటారులే అంటున్నాడు. అంటే మృతులు మృతులు పాతి పెట్టుకుంటాడు అర్థం ఏంటి, ఈ చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు తీసుకెళ్తారులే అంటున్నాడు ఆయన. అంటే తీసుకెళ్ళే వాళ్ళు ఎవరన్నమాట, ఆయన దృష్టి చూసారు ఎలా ఉందో, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, మనం ఆత్మలను కాపాడే పనిలో ఉండాలి, తండ్రి చచ్చిపోయిన వెళ్ళొద్దు అన్నాడు శిష్యుడిని. పని ఇంపార్టెంట్ అని. ఇప్పుడు మనం ఎవరు అంటే మృతుల్లో కలిసిపోతాం మనం కూడా జాగ్రత్త ఉండకపోతే. ఆయన రేపుతున్నాడు, ఆ విషయంలో మనల్ని మనం ఆయన చేతులకు అప్పగించాలి. ఎలా మనం రక్షింపబడాలి, లేఖనం ఏం చెబుతుంది చూద్దామండి. చివరిగా యోహాను, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము చాలా విలువైన మాటలు, జాగ్రత్తగా వ్రాసుకోండి. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనందుకు తన కుమారుని పంపెను. ఇందులో మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఎవరు వచ్చారు? మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు టాబ్లెట్లు పట్టుకుని వెళ్ళారు ఎప్పుడైనా? టాబ్లెట్లు అండి, షుగర్కి వేసుకోవడానికి, బీపీకి వేసుకోవడానికి. మా అత్తగారు ఎక్కడికైనా వచ్చిందంటే మందులతో వస్తుంటుందండి, తెలుసా మీకు? మీరు ఎప్పుడైనా పట్టుకెళ్ళారా? ఎక్కడికి వెళ్ళినా సరే మీకు సమస్య ఉండకుండా ఉండడానికి మెడిసిన్ పట్టుకెళ్తుంటారన్నమాట. మరి మెడిసిన్ ఏంటి ఇప్పుడు ఇక్కడ, మీ పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి? ఎవరు ఎవరు? యేసుక్రీస్తు. మీ పాపమునకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు ఆయన, అందుకే ఆయన కుమారుని పంపించాడు. అవునా? మీ పాపానికి ప్రాయశ్చిత్తం ఎవరు చెప్పండి? ఇప్పుడు కలిగి ఉన్నారా, విడిచిపెట్టారా? ఇక్కడే మీరు పాపపు ఆలోచనలో ఉన్నారా, పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నారో తెలిసిపోతుంటారు. ఎలా ఉంది మన జీవితం చూడండి. మీ పాపమునకు, మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నట్టుకు తన కుమారుణ్ణి పంపించాడట. ఎవరిని పంపించాడు ఆయన? తన కుమారుణ్ణి పంపించాడు. ఆయన ఎవరు? పాపానికి రివర్స్ అయిన, పాపానికి ప్రాయశ్చిత్తమైన. ఇప్పుడు చూడండి, ల్యాప్టాప్ల్లోనూ సెల్ ఫోన్లో ఏమొచ్చేస్తుంది ఎక్కువగా మనకి? వైరస్ వస్తుందా రాదా? వస్తుంది. అప్పుడు ఏముండాలి? యాంటీవైరస్ ఉండాలి. యాంటీవైరస్ ఉందనుకోండి వైరస్ని రాణిస్తుందా? ప్రాయశ్చిత్తం మీ దగ్గర ఉందనుకోండి పాపం మీ దగ్గరకు వస్తుందా? వస్తుందా? మోషే గారి కాలంలో మరణదూత గృహంలోనికి ప్రవేశించడానికి చూసేది, కానీ కొన్ని 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 గృహాల్లోకి వెళ్ళలేకపోయింది. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? యాంటీవైరస్ కనపడుతుంది, ఆ గుమ్మాల్లోకి వెళ్ళలేకపోయింది అన్నమాట. రక్తం అడ్డ ద్వార బంధానికి, నిలువు ద్వార బంధాలకి గుర్తులు కనపడుతున్నాయి. ఆ గుమ్మంలోనికి వెళ్ళలేకపోయింది మరణదూత, ఆ పిల్లల్ని ముట్టుకోలేకపోయింది. ఇప్పుడు కూడా చూడండి, పాపం చేసిన తర్వాత మీరు క్రీస్తులోనికి వచ్చున్నారు ఇప్పుడు. అయితే ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఆ ప్రాయశ్చిత్తమైన క్రీస్తుని మీరు జాగ్రత్తగా పట్టుకుంటే పాపంలోనికి వెళ్ళిపోరు. చాలామంది దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మరలా పాపంలోనికి వెళుతున్నామంటే అర్థం ఏంటి? ఎవరిని వదిలేసుకుంటున్నాం? ఆయన పట్టుకుంటే మీరు పాపం చేయాలనుకున్న చేయనివాడు ఆయన. ఆయన ప్రాయశ్చిత్తమై ఉన్నారు. ఆయన ఎలా ఉన్నారు? ప్రాయశ్చిత్తమై ఉన్నారు. ఏంటి అసలు ఎలా ప్రాయశ్చిత్తమయ్యాడు ఆయన? అదే మొదటి యోహాను 1వ అధ్యాయం 7వ వచనం చదువుతాం.
అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. చూడండి ఆ మాట చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి ఇప్పుడు లేదు కదా మనకి పాపం. అపవాది ఏదైతే ఆలోచనల ద్వారా మళ్ళీ మనలో పాపం తీసుకొస్తున్నాడో ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయని ఏం చేస్తుంది? ఏది మనల్ని పవిత్రులుగా చేస్తుంది పాపం నుంచి? యేసు రక్తము ఏం చేస్తుందండి? మంచి పాట ఉంటుందండి, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. చూడండి ఆ రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడంటే నా వైపు చూస్తారటండి, చెప్పండి ఎప్పుడు? మనం ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమైనప్పుడు, ఆయనతో అవినాభావ సంబంధం ఉన్నప్పుడు, సహవాసం అన్యోన్య సహవాసం, ఆయన మాట్లాడితే మనకి, మనం మాట్లాడితే ఆయనకి, ఆయన ఏదైనా ఇస్తే మనకి, మనం ఏదైనా ఇస్తే ఆయనకి అన్నట్టుగా ఒక సహవాసం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ఆయన రక్తం మనల్ని పవిత్రులు చేస్తుంది. రక్తం పవిత్రులు ఎలా చేస్తుంది? పాపం దేనికి అంటుంది అంటే మనస్సాక్షి అని మనం చదివాం ఇంతకుముందు హెబ్రీ పత్రిక 10:2-3 వచనాల్లో. మనస్సాక్షికి పాప జ్ఞప్తి తోయకుండానట్లు కదా. ఈ మనస్సాక్షిని ఏది శుభ్రం చేస్తుంది ఇప్పుడు? రక్తం. హెబ్రీలకు రాసిన పత్రిక ఒక మంచి మాట చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9:14 వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించటానికి, నీవు నిర్జీవక్రియలను విడిచిపెట్టడానికి, నీవు జీవము గల దేవుని సేవించటానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా, మీ అన్న చోట మన అని ఉంది చూసారా, మన మనస్సాక్షిని ఎక్కువగా శుద్ధి చేసేది ఏంటి? యేసు రక్తం. యేసు రక్తం దేని శుద్ధి చేస్తుంది? మనస్సాక్షిని. దేనికి శుద్ధి చేస్తుంది మనస్సాక్షిని? దేనికి? చూడండి అక్కడే ఉంది, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించడానికి. నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించడానికి నువ్వు దేవునిలో కొనసాగాలి అంటే నీ మనస్సాక్షి పరిశుద్ధంగా ఉండాలి. నీ మనస్సాక్షి పరిశుద్ధంగా ఉండాలంటే యేసుక్రీస్తు వారి రక్తమే నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. నీ మనస్సాక్షిని శుద్ధి చేయటం అంటే ప్రతి పాపము నుండి నేను పవిత్రుని చేస్తుంది. ప్రతి పాపము నుండి నేను పవిత్రుని ఎప్పుడు చేస్తుందంటే రక్తము, నీవు అన్యోన్య సహవాసం గలవాడవైనప్పుడు. మరి అన్యోన్య సహవాసం గలవారమై మనం ఉండాలంటే ఎల్లప్పుడూ ఆయనతో ప్రార్థన వాక్యం కలిసి ఉండాలి. మిమ్మల్ని చచ్చిపోయేలోపు పరిశుద్ధులుగా
మనం తప్పి ఉండకుండా తప్పిపోవాలనేది అపోది ఆలోచన. వీడు పరిశుద్ధిగా ఉండకూడదు, చచ్చిపోయేలోపు వీడిని పడగొట్టాలనుకుంటుంది. మనం చచ్చిపోయినా సరే పరిశుద్ధతను విడిచిపెట్టకుండా ఉండాలంటే యేసుక్రీస్తు వారితో సహవాసంలో ఉండాలి. ఉండగలుగుతున్నామా? ఈ ఆలోచన దేవుడు మనకు కలిగజేస్తున్నప్పుడు మనం దాన్ని గ్రహించగలుగుతున్నామా? మనం చేసే పొరపాటు ఎక్కడ జరుగుతుందో చూస్తున్నామా? పొరపాటు చాలామంది చిన్నగా, పెద్దగా ఏం కాదు, చిన్నగా, పర్వాలేదులండి ఒక వారానికి పర్వాలేదులండి అంటారు. మీరు నన్ను అడుగుతారు ఫోన్ చేసి, అంటే ఒక వారం పర్వాలేదు అంటారా అని. నేనేం చెప్పాలి ఇప్పుడు? ఏంటమ్మ అలా అంటావు, కుదరదమ్మా అని అనుకోండి. పక్క ఉండి అడుగుతారు, అందరూ తాగుతారా పక్క చర్చికి? మీరు ఎప్పుడన్నా ఒక వారం మానేస్తుంటారా? ఒక వారం ఏంటండి, నెలకు ఒక వారం వెళ్తాను నేను అంటది ఆవిడ. అప్పుడు మనకేమనిపిస్తుంటుంది, ఆ పాస్టర్ గారు మరి దారును ఒక వారం మానేస్తానంటే ఒప్పుకోడైనా, ఆయన ఒప్పుకునేది నేనే మానేస్తానంట. అంతే, ఒక వారం సంబంధం చూడండి, వీక్ బలహీనం అవుతుంది నెమ్మది నెమ్మదిగా. రెండో వారం మీకు విషయం చెప్పినట్టు ఒక వారం మీరు మానండి అంతే, రెండో వారం మీరు మానక్కర్లేదు, మీరు మానక్కర్లేదు, మీరు రాలేరంతే. మానిపించేవాడు ఒకడు ఉన్నాడు, మొన్న వారం నువ్వు మానేసావు ఏమన్నా అది ఏమన్నా నేరం అయిపోయిందా, ఈ వారం అంతే తప్పేంటట, నెలలు నెలలు దేవుని సన్నిధికి దూరమే లోకంలో కలిసిపోయిన ఉన్నారు తెలుసా మీకు? కారణం ఒక్క వారం, ఒక్క వారం. ఒక ఆయన నాకు సాక్ష్యం చెప్తున్నాడు ఏమన్నా తెలుసా, నేను చర్చికి మనిషి నెల నేను లేదండి అంటున్నాడు. ఆ ఏరియాలో ఎప్పుడు సువార్త ప్రకటించినా బలంగా ఉండేవాడు, రిఫరెన్స్ టకటకమని అందించేవాడు, అంతా అయిపోయిన తర్వాత నన్ను వెళ్ళనిచ్చేవాడు కాదు. ఇలా చెప్పారు కదా, ఇలా కదా, అలా కదా, మా పాస్టర్ గారు ఎలా చెప్తున్నారు కదా, మీరు ఇలాగేంటనేవాడు నన్ను. మీ పాస్టర్ గారికి నాకు పెడతా వింటారు బాబు మూడు మధ్యలో నువ్వు, నాకు భయం వేసి దీడితో మాట్లాడటానికి. ఆ తర్వాత ఒకరోజు కనిపించాడు, నాలుగు నెలలు అయింది బ్రదర్ చర్చికి వెళ్ళి అంటున్నాడు. ఏ ఎందుకన్నా అలా అడిగితే ఏం లేదండి, ఒక ఆదివారం మా వాళ్ళు సరదాగా ఏదో చిన్న పిక్నిక్ పెట్టుకున్నారు, ఒక వారం కదని మానేశాను. ఆ మర్నాడు వారం మరలా ఏదో పని వచ్చింది, ఆ మరనాడు వారం ఎందుకు వెళ్ళడం అనుకున్నాను, ఆ మరనాడు వారం మూడు వారాలు మానేశాను కదా, మళ్ళీ నెల నుంచి వెళ్దామని అనుకున్నాను. ఆ మళ్ళీ నెల నుంచి మెల్లగా పాపలో పడ్డాను, స్నేహంలో పడ్డాను. ఇప్పటి నుంచి ప్రతి వారం వెళ్దాం అనుకుంటున్నాను, కానీ ఆ రోజే ఎదుట వస్తుంది నాకు, వెళ్ళలేకపోతే. ఇప్పుడు నాలుగు నెలలు అయింది వెళ్ళి చర్చికి తెలుసా మీకు అన్నాడు. చాలా ఆశ్చర్యమైపోయింది నాకు. అంటే మన జీవితాలు అలాగే ఉంటాయన్నమాట, ఒకటి రెండు మీ చేతులు ఉంటాయి, మూడు నాలుగు వాడి చేతులు ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి చూసుకోండి. మీకు ఇంకో మాట చెప్పమంటారా, మీరు మానేశారనుకోండి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసా, నేను లేను కదా, ఏం చెప్పారో, నా కోసంగానే ఏమైనా చెప్పారేమో, నా మానని నన్ను వాకింగ్ చెప్పినవారు కదా మీరు. ఇక్కడి నుంచి ఎన్నో సమస్యలు, ఎన్నో అపవాది ఎలాగైనా సరే మనల్ని పడగొట్టాలని, మనల్ని లాగేయాలని. ఇదిగో యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మనస్సాక్షి శుద్ధి చేయబడి నిర్జీవక్రియలను విడిచి జీవం గల దేవుడితో కొనసాగిపోవడానికి అవకాశం ఆయన ఇస్తుంటే తన కాలదన్నుకుని అపవాది చేతుల్లో బందీలైపోయి మరలా మన పాపగాయానికి పరమవైద్యుడు వైద్యం చేస్తున్నా సరే దాన్ని వద్దనుకుని నరకాగ్నికి జారిపోతుంటే మనల్ని ఏమనాలి ప్రియమైన వారలారా? నీ పాపగాయానికి పరమదేవుని వైద్యమే యేసుక్రీస్తు వారి రక్తం, అది మెడిసిన్ తెలుసా, అది మెడిసిన్ ప్రియమైన వారలారా. అది మన మనస్సాక్షిని శుద్ధి, మనస్సాక్షిని శుద్ధి చేసే వైద్యం ఇంకా ప్రపంచంలోనికి రాలేదు, కానీ 2000 సంవత్సరాల క్రితం మనుషుల మధ్యకు వచ్చేసింది. దాన్ని గ్రహించింది ఎవరు? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ బలహీనతల్లో పడి ఉన్నావో, ఆందోళనతో ఏమైనా జీవిస్తున్నావేమో, పాప జ్ఞప్తితో సతమతం అయిపోతున్నావేమో, అపవాది నిన్ను పట్టి ఈడుస్తున్నాడేమో, నీ స్థితి ఏదైనా కానీ నీకు పిలిపిస్తున్నాడు, ఆయన పిలిపిస్తున్నాడు, పరమదేవుడు వైద్యం చేస్తాడు రా, నువ్వు రోగి అంటున్నాడు ఆయన. ఇదిగో వైద్యం, ఈ వైద్యం మీ హృదయాల్లో ఫలిస్తే మీరు ధైర్యంగా జీవిస్తారు ఆయన కోసం. నిర్జీవ క్రియలు మీ జీవితంలో కనపడవు, జీవముగల దేవునితో కొనసాగుతారు, ఆయన సేవించేవారుగా మారతారు. అట్టి కృపా భాగ్యమును దేవుడు మనందరికి అనుగ్రహించనుగా. ప్రార్థన చేసుకో. కృప కలిగిన మా కన్న తండ్రి, మా దేవ, మా ప్రభువా, దుష్ట